రాజేంద్ర నగర్ లోని హరిహర క్షేత్ర ఆవరణలో 2.5 కోట్లతో నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు మొదలయ్యాయి. గురువారం జరిగిన స్వామివారి ఊరేగింపులో భక్తులు తండోపతండాలుగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. 3 రోజుల పాటు జరిగే అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన కోసం శబరిమల అయ్యప్ప దేవాలయం నుండి తాంత్రిక స్వామి రానున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గుడి కట్టడానికి కర్త క్రియాకర్మ మా గురుస్వామి అయిన ఎల్వి ప్రసాద్ గారికి, ముందర మా స్వాములందరి తరఫున, మా గురుస్వాములందరి తరఫున శతకోటి పాదాభివందనాలు. ఆ స్వామి లేకుండా మేము ఎవరం కూడా చేయలేకపోదు. ఆ స్వామి ముందుండి రథసాగర్ నడిపించారు. దానికి తోటు మా టెంపుల్ కన్స్ట్రక్షన్ కు సానం శ్రీనివాస్ గౌడ్ గాని, ఎల్వి జూబ్లీస్, అయ్యప్ప స్వామి సొసైటీ మురళి గారు మరియు సురేష్ రెడ్డి గారు, మన రాజేంద్రలో ఉన్న వెంకటేశ్వరం గాని, మన ఉమారెడ్డి అన్న గాని, మన గురుస్వాములు అందరూ, మన బాబా రాఫ్ స్వామి గాని, ప్రవీణ్ స్వామి గాని, యాదగిరి స్వామి గాని, రాంబాబు స్వామి గాని, అందరి సహకారంతో ఈ ముందుకెళ్తున్నాము. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవడానికి వీళ్ళందరి ఆదరాభిమానులతో మేము జరుపుకున్నాము. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ మా ట్రస్ట్ ద్వారా శతకోటి పాదాభివందనాలు, ధన్యవాదాలు. దానివల్ల చాలా మంది సహకరించిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అయినా వ్యతిరేకించిన వాళ్ళు తక్కువ, సహకరించిన వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు.